ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಹಿ ಓಂ ಓಂ ಗಣಾನಾಂ ತ್ವಾ ಗಣಪತಿಗಂ ಹವಾಮಹೇ ಕವಿಂ ಕವೀನಾಮುಪವಸ್ತ್ರವಸ್ತವಂ ಜ್ಯೇಷ್ಠರಾಜಂ ಬ್ರಹ್ಮಣಾಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪದ ಆನ ಶೃಣ್ವನ್ ನೋದಿಭಿಃ ಸೀದ ಸಾದನಂ ಓಂ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಓಂ ಹ್ರೀಂ ಕ್ಲೀಂ ಶ್ರೀಂ ಶಿವಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಅಂದರಿಕೀ నమస్కారం. తెలుగు భక్తి టీవీ ఛానల్ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆదరిస్తున్న మీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీకు సందేహాలు సమస్యలు ఉన్నా కూడా మీకు కింద చూపించినటువంటి నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే వాస్తు మరియు జాతక సంబంధించినటువంటి విశేషాలను కూడా ఈ తెలుగు భక్తి ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రతి విషయాన్ని ప్రతి వీడియోని కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా చూడండి. అలానే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సింహరాశి వారికి ఈ మాసం అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి మాసంగానే మనం భావించాలండి. ప్రతి పనిని కూడా చికాకులతోటి, ఇబ్బందితోటి, అసహనంతోటి నడిచేటువంటి మాసము కాబట్టి ప్రతి చిన్న విషయంలో కూడా వీరు కోపంతో ముడిపడి ఉంటుందన్నమాట. అలాగే శారీరకమైనటువంటి గాయాలు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా జరిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అలానే సోదర వర్గం వారితో కూడా కలహ స్వభావములు, అంటే గొడవలు, మనస్పర్ధలు అంటే మిస్అండర్స్టాండింగ్స్, ఇవి ఏర్పడేటువంటి సూచనలు అయితే గోచరిస్తున్నాయండి. అందువల్ల ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరితో కూడా గొడవ పడకుండా వాస్తవాలను గ్రహించి ఎవరికి కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నడుచుకున్నట్లయితే మంచి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి దోహదపడుతుందండి. అలాగే ఉద్దేశపూర్వకంగా వీరిపై బురద జల్లేటువంటి ప్రయత్నాలు కూడా వీరి చుట్టూ నడుస్తుంటాయి కాబట్టి సింహరాశి వారు తగు జాగ్రత్తతో ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకొని నడుచుకున్నట్లయితే వీరికి ఈ మాసం అనేటువంటిది విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది.